ఈటీవీ ప్రేక్షకుల నమస్కారం. శుభోత్సవ కార్యక్రమంలో ఈరోజు గ్రహఫలం అంశానికి స్వాగతం. ఈరోజు గ్రహఫలం అంశంలో నేటి గ్రహాల స్థితిగతులు, వాటి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి కలిగే శుభాశుభ ఫలితాలు తెలుసుకుంటారు. ఈరోజు ఆశ్వేయ మాసంలో పూర్ణిమ, దత్తాత్రేయ స్వామికి అతి ప్రీతికరం పూర్ణిమ కూడా. ఆ కారణంగా దత్తాత్రేయ స్వామి వారి సంపూర్ణ అనుగ్రహాన్ని పొందాలంటే ద్వాదశ రాశుల వారు ఏ విధమైన విధి విధానాలతో ఆయన్ని అర్చించాలో ఆ విశేషాలని కూడా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి. శ్రీ శారణామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, నిజ ఆశ్వేయ మాసం, శుద్ధపక్షం. ఈరోజు శనివారం. శనివారానికి అధిపతి శని. నల్ల నువ్వుల్ని దానం చేయడం, నువ్వుల నూనెని దానం చేయడం, పత్తిని దానం చేయడం, ఇనుప వస్తువుని దానం చేయడం వల్ల శని గ్రహ అనుగ్రహం కలుగుతుంది. చక్రపు పనుల్ని చేయించుకోవడానికి అనుకూలమైనటువంటి రోజు ఈరోజు. ఈరోజు తిథి పూర్ణిమ. ఈనాటి నక్షత్రం అశ్వని. ద్వాదశ రాశుల వారి ఫలితాలని క్రమంగా పరిశీలించి చూద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే భాగస్వాములతో చిన్న కలహం ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. కాబట్టి ఆచితూచి మాట్లాడడం ఎంతైనా అవసరం. రుణదాతల నుండి ఒత్తిడి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి రుణదాతలతో నిదానమైన శైలిలో మాట్లాడడం ఎంతైనా మంచిది. స్త్రీలో చిన్న చిన్నవైనటువంటి కలహాలు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి ఆచితూచి మాట్లాడడం మంచిది. వ్యాపారస్తులకి ఆర్థికమైనటువంటి లాభం బాగా ఉంటుంది. పెట్టుబడి పెట్టుకునేంత సొమ్ము కూడా వచ్చే అవకాశం ఉంది. పెట్టుబడి పెట్టుకోవడానికి అనుకూలం. కార్మిక రంగానికి చెందినటువంటి వారికి ఆరోగ్యం చాలా చక్కగా ఉంటుంది. వ్యాపార సంస్థని ప్రారంభించే ఆలోచన కూడా వస్తుంది. ఉద్యోగస్తులకి చెప్పుకోదగినటువంటి కష్ట నిష్ఠురాలు ఏమీ లేనే లేవు. మేషరాశి వారి అదృష్ట సంఖ్య 9. ధరించవలసిన దుస్తుల రంగు నలుపు. మేషరాశి వారు దత్తాత్రేయ స్వామివారిని గులాబీ పుష్పాలతో అర్చించినట్లయితే ఆకస్మిక ధనప్రాప్తి ఉంది. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఆధ్యాత్మికమైనటువంటి గురువుని దర్శించాలి అని అనుకుంటారు, దర్శిస్తారు. స్త్రీలు మానసికమైనటువంటి ఉత్సాహంతో ఉంటారు. కుటుంబం అంతా సుఖశాంతులతో ఉంటూ కనిపిస్తుంది. పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు మరికొంత వస్తువుల్ని దిగుమతి చేసుకుని వ్యాపారాన్ని విస్తరింప చేయాలి అని ఆలోచిస్తారు. కార్మిక రంగానికి చెందినటువంటి వారు తోటి కార్మికులతో సత్సంబంధాలను నిలుపుతూ సంస్థని మరింత విస్తారపరచుకోగలుగుతారు. ఉద్యోగస్తులకి చెప్పుకోదగినటువంటి కష్ట నిష్ఠురాలు ఏమాత్రమూ లేవు. కొత్త మెళుకువల్ని కూడా తెలుసుకుంటూ ఆనందంతో ఉంటారు. వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 6. ధరించవలసిన దుస్తుల రంగు నలుపు. వృషభ రాశి వారు దత్తాత్రేయ స్వామిని చేమంతి పూలతో అర్చించినట్లయితే అధికారులతో సత్సంబంధాలు కలుగుతాయి. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే స్వదేశంలోని వారు విదేశాలకి, విదేశంలో ఉన్నవారు స్వదేశానికి రావాలనేటటువంటి బలమైన ఆలోచనని కలిగి ఉంటారు. భార్య ఆరోగ్యం చాలా చక్కగా కనిపిస్తూ ఉంటుంది. భర్త వ్యాపారం కూడా మంచి లాభసాటిగా కనిపిస్తూ ఉంటుంది. కార్మికులు ఆనందంతో ఉంటారు. తీర్థయాత్రల్ని చేయాలనే ఒక బలమైనటువంటి ఆలోచనతో ఉండొచ్చు. తాత్కాలికంగా ఫలించకపోవచ్చు, కానీ అది ముందు నాటికి ఫలించే అవకాశం బాగా ఉంది. ఉద్యోగస్తులు సంతోషకరమైనటువంటి వాతావరణంలో ఉంటారు. వేతనం మాత్రం తక్కువగా ఉందనే ఆలోచనతో ఉండొచ్చు. మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 3. ధరించవలసిన దుస్తుల రంగు ఆకుపచ్చన. మిథున రాశి వారు దత్తాత్రేయ స్వామి వారిని పారిజాత పుష్పాలతో అర్చించినట్లయితే సోదర సంబంధాలు గట్టిపడతాయి. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉత్సాహంగా ఉన్నప్పటికీ కూడా ఎవరి నుండి ఏ విధమైనటువంటి వివాదం వస్తుందో అనే భయంతో గడుపుతారు రోజుని. స్త్రీలు అనారోగ్యం ఏమైనా వస్తుందేమో అనేటటువంటి అనారోగ్య భావనతో గడుపుతారు. అలాంటి అవసరం ఏమాత్రమూ లేనే లేదు. వ్యావసాయిక రంగానికి చెందినటువంటి వారికి ఆర్థికమైనటువంటి లోటు బలంగా స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. రుణాన్ని తీసుకోవాల్సిన అవసరం మాత్రం రానే రాదు. పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారికి ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణం ఉన్నా అనుభవజ్ఞులు, పెద్దలైనటువంటి వారి
సలహాలని సంప్రదింపుల్ని స్వీకరిస్తూ ఉంటారు, తీసుకోవడానికి వెనుకాడనే ఆడరు. విద్యార్థి దశలో సంతానం ఉన్నట్లయితే వారి విద్యా ప్రమాణాలు బాగా కనిపిస్తూ ఉంటాయి, మరింతగా కూడా పెంపొందించుకునే అవకాశం వారికి ఉంది. క్రీడారంగంలో ఉన్నటువంటి వారికి పురస్కారాలు లభించే అవకాశం కనిపిస్తోంది. కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 6. ధరించవలసిన దుస్తుల రంగు తెలుపు. కర్కాటక రాశి వారు దత్తాత్రేయ స్వామి వారిని సన్నజాజులతో అర్చించినట్లయితే బంధుమిత్రులు సహాయపడతారు. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వ్యాపారాన్ని చేసేటటువంటి వారిలో ధాన్యానికి సంబంధించిన వ్యాపారం, క్రయ విక్రయాలు చేసేవారికి సామాన్యమైనటువంటి లాభం గోచరిస్తోంది. పువ్వులకి సంబంధించిన, పండ్లకి సంబంధించిన తోటల్ని పెంచేటటువంటి వారికి విశేషమైన లాభార్జన కలిగే అవకాశం ఉంది. అత్యాశకి పోవడం ఏమాత్రం సరికాదనే విశేషాన్ని వృత్తి వ్యాపారస్తులు గమనించుకోగలగాలి. ఉద్యోగస్తులు అనుకూలమైనటువంటి వాతావరణంలోనే గడుపుతూ ఉంటారు, కానీ వస్తున్నటువంటి జీతం సరిపోదనేటటువంటి ఓ కొత్త ఆలోచనకి వస్తారు. అధికారులతో సమన్వయ భావంతోనే ఉంటూ ఉంటారు. అందరి పక్షాన అధికారులతో వాగ్వివాదాలకి దిగడం ఈ రాశివారికి శ్రేయస్కరం కాదు. అజీర్ణానికి సంబంధించినటువంటి అనారోగ్యం కానీ కలిగి ఉన్నట్లయితే వెంటనే వైద్యునికి చూపించుకోవడం ఎంతైనా అవసరం. తరచు ప్రయాణాలు చేయవలసి వస్తూ ఉంటుంది, కాబట్టి సకాల భోజనం, సకాల నిద్రకి ప్రాముఖ్యాన్ని ప్రాధాన్యాన్ని ఇవ్వడం అవసరం. సింహరాశి వారి అదృష్ట సంఖ్య 5. ధరించవలసిన దుస్తుల రంగు ఆకుపచ్చన. సింహరాశి వారు దత్తాత్రేయ స్వామిని సంపెంగలతో అర్చించినట్లయితే అనారోగ్య భావనే ఉండదు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే నూతనమైన వస్త్రాలను కొనుక్కుని శారీరకమైనటువంటి సౌందర్యాన్ని పెంపొందించుకోవాలనే ఆలోచనకు వస్తారు. సంపూర్ణంగా నెరవేరకపోవచ్చు, కానీ ఎక్కువ భాగం ఆలోచన నెరవేరుతుంది. ఉద్యోగస్తులు కొత్తవైనటువంటి పథకాలలో చేరాలని, తద్వారా ఆర్థికమైనటువంటి లాభాలని పొందాలని ఆలోచిస్తారు, కొన్ని అనుకూలించవచ్చు. పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు తమ దగ్గర ఉండేటటువంటి ఉద్యోగుల్ని కొందరిని తొలగించాలనే ఆలోచనతో ఉంటారు. బాగా ఆలోచించి మాత్రమే ఆ నిర్ణయాన్ని తీసుకోవడం అవసరం. కార్మిక రంగానికి చెందినటువంటి వారు సంఘటిత శక్తిగా ఉండేటటువంటి కారణంగా అధికారులు ఒకటికి రెండు సార్లు వారితో మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడడం ఎంతైనా అవసరం. వ్యవసాయక రంగానికి చెందినటువంటి వారికి చెప్పుకోదగ్గ కష్ట నిష్ఠురాలు ఏమాత్రము ఉండనే ఉండవు. న్యాయవాదివృత్తి చేసేటటువంటి వారు, నూనె వ్యాపారాన్ని చేసేవారు, వస్త్ర వ్యాపారాన్ని చేసేవారు మంచి లాభాలని ఈరోజుకి పొందగలిగిన అవకాశం గోచరిస్తోంది. కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 3. ధరించవలసిన దుస్తుల రంగు నలుపు. కన్యారాశి వారు దత్తాత్రేయ స్వామి వారిని కనకాంబరాలతో అర్చించినట్లయితే న్యాయస్థానంలో చక్కని విజయం లభిస్తుంది. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఏ విధమైనటువంటి భయము లేకుండా ఉద్యోగస్తులు ఉద్యోగాన్ని చేస్తారు. అధికారులు చేసినటువంటి తప్పిదాలని కూడా సరిచేస్తూ వాళ్ళని కూడా ఒడ్డెక్కించేటటువంటి ప్రయత్నంలో నిమగ్నమయ్యే ఉంటారు. స్త్రీలు ఉద్యోగాన్ని చేసేటటువంటి వాళ్ళు ధైర్యంగా ప్రతిపరిణి చేయగలుగుతారు. ఉద్యోగంలో పదవి ఉన్నతిని పొందే అవకాశం కూడా గోచరిస్తోంది, వేతన ఆధిక్యం మాత్రం ఉండకపోవచ్చు. ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసేటటువంటి వారికి ప్రభుత్వం నుండి ప్రత్యేకమైనటువంటి ఆహ్వానం లభించే అవకాశం, కీర్తి ప్రతిష్టలు వీరి ప్రతిభని గమనించిన కారణంగా లభించవచ్చు. కవులు, రచయితలు, విద్వాంసులు అయినటువంటి వారు పురస్కారానికి ప్రయత్నించినప్పటికీ కూడా లభించకపోయే విధానం గోచరిస్తోంది. తులారాశి వారి అదృష్ట సంఖ్య 6. ధరించవలసిన దుస్తుల రంగు ఎరుపు. తులారాశి వారు దత్తాత్రేయ స్వామిని ఎర్ర గన్నేరు పుష్పాలతో అర్చించినట్లయితే ఆరోగ్యం స్వస్థత పడుతుంది. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉత్సాహంగా ఉంటారు. ఏ విధమైన కష్టము కలుగుతుందనే ఆలోచనలో కూడా ఉండనే ఉండరు. సోదరులతో అలాగే అప్పచెల్లెలతో సద్భావంతోనే ఉంటారు. కుటుంబంలో పొరపంచాలు వచ్చే అవకాశం ఏమాత్రము గోచరించడం లేదు. అయితే ఆప్తులు, బంధువులు అయినటువంటి వారి నుండి తాత్కాలికమైన నింద లేదా అవమానం జరుగుతుందేమో అనే భయం మాత్రం
కుటుంబ సభ్యులకు ఉండొచ్చు అట్లాంటిది ఏం జరిగే అవకాశం లేదు రుణదాతల నుండి తాత్కాలికమైన ఒత్తిడి ఉండే అవకాశం ఉంది కాబట్టి రుణాన్ని వీలైనంత తొందరగా తీర్చేయాలనే నిర్ణయానికి రావడం ఎంతైనా మంచిది కార్మిక రంగానికి చెందినటువంటి వారు ఆరోగ్య భద్రతా ప్రమాణాలను పాటించి తీరాలి ఔషధ సేవని మాత్రం మాననే మానకూడదు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 7 ధరించవలసిన దుస్తుల రంగు ఎరుపు వృశ్చిక రాశి వారు దత్తాత్రేయ స్వామిని తెల్ల గన్నేరు పుష్పాలతో అర్చించినట్లయితే పెద్దలతో పరిచయాలు ఏర్పడతాయి ఈ రోజు ధను రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే విచ్చల విడిగా అనవసరంగా నిష్కారణంగా ఖర్చు పెట్టే విధానం గోచరిస్తోంది ముందునాటికి శుభవార్తను వినే అవకాశం ఉంది కాబట్టి ఆర్థికమైన పొదుపుని పాటించడం ఈ రాశి వారికి ఎంతైనా అవసరం ద్యోతం మొదలైనటువంటి వ్యసనాల్లో ధనాన్ని ఖర్చు పెట్టకుండా ఉండేలా ఒకసారి కుటుంబ సభ్యులు పరిశీలిస్తూ ఉండాలి అట్లాంటి ఆలోచనలు కలిగిన వానికి ఆహారపు అలవాట్లని మార్చుకున్నట్లయితే ఆరోగ్యం సక్రమమైనటువంటి విధంగాను సరైన ప్రమాణాలతోను ఉంటుందనే విధానాన్ని గమనించుకోగలగాలి ఉద్యోగస్తులు ఆనందపూరితమైనటువంటి వాతావరణంలో ఉంటారు ఏ విధమైన ఒత్తిడికి గురికారు సకాలంలో జీతాలు అందుతూ ఉండేటటువంటి కారణంగా ఏ విధమైన కష్టనష్టాలకి పాల్పడనే పడరు ధను రాశి వారి అదృష్ట సంఖ్య 8 ధరించవలసిన దుస్తుల రంగు నీలం ధను రాశి వారు దత్తాత్రేయ స్వామి వారిని మల్లెలతో అర్చించినట్లయితే క్రయ విక్రయాలు రెంటిలోనూ లాభం కలుగుతుంది ఈ రోజు మకర రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే విద్యార్థి దశలో ఉన్నటువంటి సంతానం చక్కని ప్రమాణాలను చూపిస్తూ ఉంటారు అంతేకాక వారిలో ప్రతిభ గోచరిస్తూ ఉండేటటువంటి కారణంగా కుటుంబం అంతా సంతోషంతో ఉంటుంది పోటీ పరీక్షల్లో నెగ్గే అవకాశం బాగా ఉంది విద్యార్థులకి అలాగే తల్లిదండ్రులకి ఉన్నత విద్యాభ్యాసాన్ని చేయించాలని బలమైన ఆలోచన వారి విషయంలో ఉన్న కారణంగా ఆర్థికమైనటువంటి పొదుపుని కూడా పాటిస్తూ కనిపిస్తారు ఎవరికీ ఏ విధమైనటువంటి అనారోగ్యము లేనటువంటి కారణంగాను వృద్ధులైన వారు కూడా తగిన ఆరోగ్య భద్రతా ప్రమాణాలను పాటిస్తున్నటువంటి కారణంగాను మానసికమైన భయం ఏమాత్రపు ఏ కోణంలోనూ కనిపించకుండా ఉంటుంది ఈ రాశి వారికి ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 7 ధరించవలసిన దుస్తుల రంగు ఆకుపచ్చన మకర రాశి వారు దత్తాత్రేయ స్వామి వారిని నందివర్ధనాలతో అర్చించినట్లయితే చక్కని బుద్ధి కీర్తి లభిస్తుంది ఈ రోజు కుంభ రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే స్వతంత్ర నిర్ణయానికే ప్రాముఖ్యాన్ని ఇస్తారు కుటుంబ సభ్యులందరూ వ్యతిరేకించినప్పటికీ దాన్ని అమలు చేసి నష్టపోయే అవకాశం గోచరిస్తోంది ఉద్యోగస్తులు సొంత నిర్ణయాలతో అధికారులతో వాదానికి దిగి అనవసరమైన ముప్పుని తెచ్చుకునే అవకాశం ఉంది ఆలోచించి మాత్రమే మాట్లాడడం ఎంతైనా అవసరం రుణం ఇతరులకు ఇచ్చేటటువంటి ఆలోచనలో ఉంటారు ఆ రుణాన్ని ఇవ్వడం ఏమాత్రం మంచిది కాదు హామీలని వాగ్దానాలని బలవంతంగా ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది ఇవ్వడం ఏమాత్రం సరికానే కాదు ఆరోగ్యం స్వస్థతతో ఉంటుంది అయినప్పటికీ కూడా ఆహారపు అలవాట్లని మార్చుకోకుండా ఉండేటటువంటి కారణంగా తాత్కాలిక అనారోగ్యం కలిగే అవకాశం గోచరిస్తోంది ఆలోచించుకుని మాత్రమే ప్రవర్తించాలి కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 7 ధరించవలసిన దుస్తుల రంగు నలుపు కుంభరాశి వారు దత్తాత్రేయ స్వామిని మందార పుష్పాలతో అర్చించినట్లయితే నూతన ఉద్యోగం స్థిరమవుతుంది ఈరోజు మీన రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే కుటుంబంలో ఉండే సంతానపు ప్రవర్తన గురించిన ఆలోచన గట్టిగా ఉంటుంది తల్లిదండ్రులకి ప్రవర్తనలో చిన్న మార్పు కలుగుతున్నటువంటి కారణంగా మానసికంగా దిగులుగా ఉంటారు తల్లిదండ్రులు ఆర్థికమైనటువంటి లాభం ఎంత ఉన్నప్పటికీ ఆర్థికమైన నిలవ ఎంత ఉన్నప్పటికీ కూడా తమకి సంబంధించినటువంటి ఆస్తుల్ని అక్రమంగా వాడుకునేటటువంటి వ్యక్తులు అంటే అద్దె చెల్లించకపోవడం సరైన శిస్తు కట్టకపోవడం పొలానికి సంబంధించిన కవులని ఇయ్యకపోవడం వంటి ఆ విధమైనటువంటివి జరిగే కారణంగా మానసికంగా తాత్కాలికమైనటువంటి అనారోగ్యంతో ఉంటారు పెద్దలు ఇచ్చినటువంటి ఆస్తుల్ని జాగ్రత్తగా పాటించుకుంటూ ఉన్నా వాటిని నడుపుకుంటూ ఉన్నా పెద్దలు ఇంకా ఇవ్వవలసినటువంటి ఆస్తి రాలేదనే తాత్కాలికమైన దుఃఖంతో కూడా
ఉండే అవకాశం ఉంది. మీన రాశి వారి అదృష్ట సంఖ్య 7 ధరించవలసిన దుస్తుల రంగు తెలుపు. మీన రాశి వారు దత్తాత్రేయ స్వామిని సువర్ణ గన్నేరు పుష్పాలతో అర్చించినట్లయితే మనోవ్యాకులత పూర్తిగా తొలగిపోతుంది.